భూగర్భ జలాలు అడిగంటి పోవడంతో మండల కేంద్రమైన శివంపేటలో రెండు రోజులకు ఒకసారి మాత్రమే నల్లా నీళ్లు వదులుతున్నారు. ఇది అదునుగా భావించిన వాటర్మెన్ గ్రామ పంచాయతీ నీటిని రాత్రి సమయంలో తమ పంట పొలానికి మళ్లిస్తున్నాడు. మండల కేంద్రమైన శివంపేటలో నీటి కొరతతో రెండు రోజులకు ఒకసారి మాత్రమే నల్లా నీళ్లు వదులుతున్నారు. నీటి కోసం ప్రజలు ఇబ్బంది పడుతుంటే గ్రామ ప్రజల నీటి సమస్య తీర్చేందుకు కృషి చేయాల్సిన వాటర్మెన్ మాత్రం ప్రభుత్వ కేబుల్ పైపు ద్వారా రాత్రి సమయాల్లో అక్రమంగా గ్రామ పంచాయతీ బోర్డుతో తమ పంట పొలానికి నీరు బాల పెట్టుకుంటూ అక్రమాలకు పాల్పెడుతున్నారు. వాటర్మెన్ పై అధికారులు చర్యలు తీసుకోవాలంటూ ఒకటో వార్డు మెంబర్ చిలకమ్మ శంకర్ రైతులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ గ్రామ పంచాయతీ బోరు నీళ్లను వాటర్ మెయిన్ వెంకటేష్ పంట పొలానికి మళ్లించడం వల్ల గ్రామ ప్రజలు త్రాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతులు గణేష్, వెంకటేష్, భాస్కర్, గోపాల్ తదితరులు పాల్గొన్నారు. గ్రామంలో ప్రజలు మంచినీరు లేక అలాడుతుంటే దానికి పరిష్కరించవలసిన మన వాటర్ మెయిన్ గారే ఆయన సొంత పొలానికి రాత్రి ఎవరు లేని సమయంలో, ఎవరు చూడని సమయంలో ఆయన సొంత పొలానికి దొంగతనంగా గ్రామ మన గవర్నమెంట్ కు సంబంధించిన కేబుల్ పైపు దొంగతనం చేసి దొంగిలించి అది ఏ షాప్ లో కూడా కుంటే కూడా దొరకదు అట్లాంటి పైపు తెచ్చి ఆయన సొంత పొలానికి నైట్ ఎవరు లేని సమయంలో గ్రామానికి నీరు వచ్చే వాటర్ ట్యాంక్ ఎక్కే నీరు బోర్ నుంచి ఆయన పొలానికి వారబెట్టుకుంటున్నాడు. ఇది ఎంతవరకు సమంజసం? మరి ఇది గ్రామాన్ని కాపాడే వాళ్ళే రక్షకులే, రక్షక భటులే దొంగలైతే గ్రామానికి నీరు ఎట్లా వస్తుంది? గ్రామంలో ఆడవాళ్ళు ప్రతిరోజు పనికి పొద్దున్న లేస్తే పనికి పోయేవాళ్ళు, ఇలాంటి మనకు నీరు అందించే వాళ్ళే నీటి దొంగతనం చేస్తే మేము ఎవరికి చెప్పుకోవాలి? గ్రామ పంచాయతీ సిబ్బంది ఏం చేస్తుంది? గ్రామ సర్పంచ్ గారు ఏం చేస్తున్నారు? దయచేసి దీని మీద ఒక దృష్టి సారించి ఇలాంటి దొంగలకు పని చూపెట్టకుండా మా గ్రామానికి సంబంధించి గ్రామానికి సేవ చేసే బాధ్యత మీకు ఉంది కాబట్టి ఇలాంటి దొంగతనాలను అరికట్టాలని మేము మా శివంపేట గ్రామ ప్రజల తరఫున వేడుకుంటున్నాము.